పలన్ నుంచి మావయ్య పప్పు మావయ్య అన్నం తిన్నారా అత్తయ్యది వెల్కమ్ టు ప్రకృతి వెళ్ళో కాసేపు ఈరోజు ఏంటంటే మన పొలంలో వంట అయితే చేసేసాం కానీ దాని చుట్టూరు పెయింట్ అయితే వేయలేదండి. చాలామంది మొన్న చెప్పారు వైట్ కలర్ పెయింట్ వేయక మెలికల ముగ్గులు వేయి చాలా అందంగా ఉంటుందన్నారు కదా. ఎస్, ఈరోజు అదే వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అంతేకాకుండా మిరప నర్సరీ కూడా మీకు చూపిస్తాను. మాకు ఇటు సైడ్ మిరప నర్సరీ బాగా ఎక్కువగా వేస్తారనమాట, మిరప పంట ఎక్కువ వేస్తారు. సో ఆ నర్సరీ కూడా చూపిస్తాను. దాంట్లో కొన్ని వేల మొక్కలు ఉన్నాయండి, సారీ వేల మొక్కలు కాదు కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. జస్ట్ ఊరికినే అన్ని మొక్కలు ఒకే చోట ఒకే లెవెల్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు విషయం చెప్తామనుకుంటున్నానండి. ఈ మధ్యన నా ఫేస్ని నేనే అబ్జర్వ్ చేస్తుంటే ఏంటో లోటుగా అనిపిస్తుంది. ఏంటి అనేది తెలియట్లేదు కానీ ఇంతకు ముందులాగా లేదు అనిపిస్తుంది. అఫ్కోర్స్ 40కి దగ్గరలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చేంజెస్ అనేవి కామను. సో అట్లా ఉంటే మొన్న ఈ మధ్యన నేను రాజమండ్రి వెళ్ళానని చెప్పాను కదా. సో అక్కడ మా ఫ్రెండ్ కనిపించి ఏంటి ఉషా ఇలా అయిపోయావు అనేసి అంది. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది అవును ఏంటి ఇలా అయిపోయింది ఫేస్, ఇట్లా అయిపోతుంది ఏంటి, ఏం చేయాలి ఏం చేయాలి అంటుంటే మా ఫ్రెండే నాకు సజెస్ట్ చేసిందండి. తను ఆల్రెడీ యూజ్ చేస్తుందంట. సో ఒక యాప్ని చెప్పిందనమాట. తను చెప్పిన తర్వాత నేను వెంటనే అయితే ఆర్డర్ చేయలేదు కానీ దాని గురించి యూట్యూబ్లోని ఇన్స్టాలోని అన్నిట్లోని సర్చ్ చేస్తే అన్నిట్లో కూడా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో బాగుందనిపించింది, అందుకే వెంటనే ఆర్డర్ చేస్తానండి. నాకు ఎందుకు ఇది ఎంత బాగా నచ్చింది అంటే నాది చాలా డ్రై స్కిన్ అన్నమాట. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళందరికీ ఒకే రకంగా ఉండదండి, ఏజ్ని బట్టి రకరకాలుగా ఉంటుంది. డ్రై స్కిన్లో కూడా బోల్డ్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నా ప్రాబ్లంకి తగ్గట్టు నాకు మాత్రమే స్పెషల్గా తయారు చేసిన కిట్ పంపిస్తారనమాట, అంటే పర్సనలైజ్డ్ కిట్ పంపిస్తారండి. ఎవరి ప్రాబ్లంకి తగ్గట్టు ఆ ప్రాబ్లంకి సంబంధించి దాని గురించి ఫైట్ చేసే కిట్ని పంపిస్తారనమాట. సో నాకు అది చాలా బాగా నచ్చింది. ఏంటంటే డ్రై స్కిన్ అనగానే డ్రై స్కిన్ వాళ్ళందరికీ ఒకటే కాకుండా డ్రై స్కిన్లో కూడా రకాలు ఉంటాయి. దాంట్లో మన ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని దానికి సంబంధించిన కిట్ పంపిస్తారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇంకొకటి ఎందుకు నచ్చిందంటే ఇది వాళ్ళు వీళ్ళు ఏదేదో వాళ్ళు చేసేయడం కాదు, ఇది డాక్టర్స్ అండి, డెర్మటాలజిస్ట్లు ఇంచక్క ప్రిస్క్రైబ్ చేసి మనకి మన ప్రాబ్లమ్ని తెలుసుకొని మనకి ప్రిస్క్రైబ్ చేసిన దాన్నే మనకి కిట్గా పంపిస్తారనమాట. సో మన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కిట్టు అండ్ డాక్టర్స్ చేత ప్రిస్క్రైబ్ చేసిన కిట్టు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అదే క్యూర్ స్కిన్ అండి ఇదేనమాట కిట్టు. అండ్ ఇది ఒక యాప్ అనమాట. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట, నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే అందరికీ ఒకే క్వశ్చన్స్ అడగరండి, మీ ప్రాబ్లమ్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. వాటికి మీరు ఆన్సర్ చేసి అండ్ మీ ఫోటోని కూడా ఒక ఫేస్ని ఒక ఫోటో కూడా తీసుకుంటారనమాట. అప్పుడు తెలుస్తుంది మన ఫేస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి అనేది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మన ఫేస్ని చూసిన తర్వాత మనకి కూడా స్క్రీన్ పైన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుందండి. సో అది చూసిన తర్వాత మన కోసం స్పెషల్గా ఒక కిట్ని పంపిస్తారనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకైతే 1500 పడిందండి. అండ్ మామూలుగా మనము డైరెక్ట్గా వెళ్ళి ఎవరి దగ్గరన్నా చూపించుకోవాలన్నా సరే ఓపీ ఫీజు ఉంటుందా, ఓపీ అంటే మీకు తెలియదేమో, కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది కదండి, ఫీజు ఉంటుంది, ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ఈ ప్రాబ్లం అంతా అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఉండి ఇంచక్క మన స్కిన్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట, అది క్యూర్ స్కిన్ తోటి. సో ఇదైతే నాకు 1500 పడిందండి. మనం అలా చూసుకున్నా సరే మనం డైరెక్ట్గా వెళ్ళి కలవాలన్నా చాలా ఖర్చు అవుతుంది. సో చాలా తక్కువ ఖర్చులోనే మనకు వచ్చేస్తుంది అనమాట మన కిట్టు, మన కోసం స్పెషల్గా తయారు చేసిన కిట్ అనమాట. అండ్ నేను చెప్పాను కదండి యాప్లోని చాటింగ్ ద్వారా మీ ప్రాబ్లమ్ని చెప్పచ్చు అనేసి. అలా కాదు అనుకుంటే మీరు డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడుతూ కూడా ఇంచక్క మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. నేనైతే డాక్టర్ గారితో చాట్ చేస్తూ మాత్రమే ఆన్సర్స్ ఇచ్చానండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అనమాట చాటింగ్ ద్వారా. మీరు కావాలనుకుంటే డాక్టర్ గారిని డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడుతూ ఇంచక్క మీ ప్రాబ్లమ్ని చెప్పి మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు కిట్ని ఇంచక్క మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ ఏంటంటే మనకి ఏదో చూసేసాము రాసేసాము డాక్టర్ గారు రాసేశారు అది మనకు వచ్చేసింది అన్నట్టు కాకుండా మనల్ని ఫాలో అప్ చేస్తారండి. 20 డేస్కి ఒకసారి ఇంచక్క మనల్ని మనకి అంటే ఎలా ఉంది, మనం వాడిన తర్వాత మన స్కిన్లో చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తామా, మనకి ఎలా అనిపించింది ఏంటి అనేది ఇంచక్క 20 డేస్కి ఒకసారి మనల్ని ఇంచక్క అడుగుతూ ఉంటారనమాట. లేదు మీరు ప్రత్యేకంగా వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి అంటే మాత్రం
ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలా కాదు మనకి వాళ్ళు సరిపోతుంది అనుకుంటే ఒక 20 డేస్కి ఒకసారి ఎలాగో మనల్ని కన్సల్ట్ చేస్తుంటారు కాబట్టి, వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనల్ని ఫాలో అప్ చేస్తుంటారు కాబట్టి అసలు మనం వాళ్ళని డబ్బులు కట్టి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవండి. ఎందుకు అంటే డాక్టర్స్ చేతే ప్రిస్క్రైబ్ చేసిన వాటినే మనకి పంపిస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవండి. సర్టిఫైడ్ డాక్టర్స్ చేతే పంపిస్తారనమాట. డెర్మటాలజిస్ట్లే మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి మన ప్రాబ్లమ్ని కూడా వాళ్ళే తెలుసుకొని వాళ్ళే ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు మాటే అవసరం లేదు. ఇంచక్క తీసుకోవచ్చు. అండ్ ఇది ఎవరన్నా సరే వాడచ్చండి. ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే అని కాదు, జెంట్స్ వాడచ్చు, లేడీస్ వాడచ్చు, పిల్లలు వాడచ్చు, ఎవరన్నా వాడచ్చు. అండ్ ఫేస్కే కాకుండా హెయిర్కి కూడా ఉందండి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్. హెయిర్కి కూడా సేమ్ అనమాట, సేమ్ ఇలాగే హెయిర్కి కూడా మీరు కావాలనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఫస్ట్ అయితే ఫేస్కి తెప్పించాను, ఆ తర్వాత హెయిర్కి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా నా హెయిర్ చాలా 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 బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానికి కూడా ఈసారి తెప్పిస్తాను. అది తెప్పించినప్పుడు దాని గురించి కూడా, అది కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇలాగా నా కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసిన కిట్ అనమాట. సో ఇది వచ్చేసి క్లెన్సింగ్ అనమాట. సో ఇదొకటి పంపించారు. అండ్ ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్. నాకు వచ్చేసి ఒక 5 ట్యూబ్స్ పంపించారు. సో ఇది వచ్చేసి సన్స్క్రీన్ లోషన్ అనమాట. సో ఎండకి ఎక్కువ వెళ్తుంటాను కదా, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. నేను మీకు పక్కన యాడ్ చేసిన వాటిలో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు సన్కి రోజు ఎక్స్పోజ్ అవుతున్నారా లేకపోతే వారానికి ఒకసారా లేకపోతే రెగ్యులర్గానా అట్లా అడిగితే నేను అది బాగా చెప్పానంటే, నాకు నేను ఎక్కువ పొలంకి అది వెళ్తుంటాను కదండి, ఎండ బాగా తగులుతుంటుంది. నేను ఆల్మోస్ట్ డే బై డే వెళ్తూ ఉంటాను కాబట్టి బాగానే తగులుతుంటుంది. సో అందుకని అనుకుంటా సన్స్క్రీన్ లోషన్ ఒకటి అండ్ ఇదొకటి. సో ఈ ట్యూబ్ ఒకటి. సో ఇవి నా కోసమే, మళ్ళీ ఇవి ఇంకెవ్వరు వాడడానికి లేదండి. ఎందుకంటే నా ప్రాబ్లం కోసం ఫైట్ చేసి నా ప్రాబ్లమ్ని క్యూర్ చేసేవి కాబట్టి నేను మాత్రమే యూజ్ చేస్తానమాట. సో మీరు కూడా అంటే అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే కాకుండా ఖచ్చితంగా మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని మీ ప్రాబ్లమ్కి మాత్రమే ఇచ్చే కిట్ కాబట్టి సో బాగుంటుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పొలంకి వెళ్ళగానే ఈ చెట్టును చూసి భలే ఆశ్చర్యపోయానండి. అంతకు ముందే మునక్కాయల కోసం చూసారా, అప్పుడు చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇంతకుముందు వీడియోలో చూసుంటే మీకు తెలుస్తుంది, ఇక్కడ కూడా నేను చాలా మునక్కాయలు కోసాను. ఎంత పచ్చగా, ఎంత గ్రీనరీగా, ఆకు కూడా లేతగా ఎంత బాగుందో. వెంటనే ఒక కొన్ని రోజుల్లోనే ఇలా పండిపోయిందండి. సో ఎందుకు పండిపోయిందో ఏమో మరి, దాని గురించే ఆలోచిస్తూ ఇంకా ముగ్గేయడం స్టార్ట్ చేశానండి. మళ్ళీ సందలాడిపోతుంది కదా అనేసి ముగ్గేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నాను చుక్కలు పెట్టుకొని చుక్కల పైన నార్మల్గా ముగ్గుతో వేసేద్దాము, మనకు అలవాటైందే కదా అని అనుకున్నాను. కానీ ఇది అంత సాఫీగా లేదు కదా, ప్లేస్ అంతా కూడా గతుకులు గతుకులుగా, కొంచెం గతుకులు గతుకులుగా అలా ఉండేసరికి కుదరలేదండి, వేయడం కుదరలేదు. సో అందుకనేసి చాక్ పీస్తో వేసుకున్నాను. ఫస్ట్ మొత్తం రౌండ్ అంతా కూడా చాక్ పీస్తో వేసుకున్నాను. చాలా చూశానండి దీంట్లో ఏమేద్దామని చాలా చూశాను. కానీ చివరాఖరికి ఈ సింపుల్దే ఓకే చేసుకున్నాను. అంటే అవన్నీ వేయడానికి కూడా ఇక్కడ సాఫీగా లేదు, ఒక కరెక్ట్ స్క్వేర్ అనేది లేదు కదా, అట్లా బాగోదులే అనేసి ఇదైతే బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అనేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా చాలామంది పెట్టారు కదా మెలికల్ డిజైన్ ఏయూషా బాగుంటుంది అనేసి, సో అందుకనేసి మెలికల్ డిజైనే వేసానండి. ఇది కూడా ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నానండి, ఆఖరికి వంట చేసిన తర్వాత దీనికి కలర్ వేసే భాగ్యం కలిగిందనమాట. సో రోజు నేను తీసుకురావడం, ఆ కలర్ డబ్బాని తీసుకురావడం, ఆ బ్రష్ తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, అలాగే 3 సార్లు చేశాను. ఆ తర్వాత ఇంక ఇక్కడే వదిలేసాను అనమాట. అబ్బాని అస్తమానో తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ మర్చిపోతానేమో అని తీరా చూసి వెయ్యాలి అనుకునే టైంకి మర్చిపోయి వచ్చాను అనుకోండి, మళ్ళీ అప్పుడు కూడా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇక్కడే వదిలేసాను. సో ఈ రోజు కుదిరిందనమాట దీనికి పెయింట్ వేయడానికి. పెయింట్ అయితే నార్మల్ వైట్ పెయింటే వేసానండి, ఒక్క డబ్బాయే చాలా ఎక్కువ వచ్చింది. సో మొత్తం అంతా సరిపోగా మిగిలింది కూడా అది. సో ఇంట్లో ఉన్న బ్రష్ే ఉంటే దాంతో వేసేస్తున్నాను. అసలు ఇదంతా వేసినా సరే అసలు కష్టం అనేది తెలియలేదండి. అప్పుడే సందలాడుతుంది కదా, కొంచెం చల్లగాలి వస్తుంది, చల్లగాలి వస్తూ ఇంచక్క కూర్చొని పాటలు పాడుకుంటూ ఇంచక్క పాటలు వింటూ అబ్బా ఎంత బాగుందో. మొత్తానికి ఇక్కడ చేసిన ప్రతిదీ కూడా నా చేతులతో నేనే చేసుకున్నానండి. కింద కొంచెం ఎత్తులో కట్టాను కదా అరుగు, దాన్ని అరుగు అందామా లేకపోతే ఫ్లోర్ అందామా, ఫ్లోర్ అందాం. కిచెన్కి సంబంధించిన ఫ్లోర్ అనమాట. ఆ ఫ్లోరు నేనే కట్టాను,
పొయ్యి నేనే కట్టాను, ఇక్కడ పెయింట్ నేనే వేసాను, ఇప్పుడు డిజైన్ కూడా నేనే వేస్తున్నానండి. నా చేతులతో మొత్తం నేనే తయారు చేసుకున్నాను అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇలా వేస్తుంటుంటే ఈ నుండి ఉషా నేను వేసేదా నువ్వు కష్టపడుతున్నట్టున్నావు అనేసి అంటాను, మీరు వేయలేరండి ఇలాగ కారిపోతుంది. అంటే ఇంక ఇచ్చాను అనుకోండి తెలియక అలాగా దాంతో ముంచేసి తీసేసి వేసేస్తే అది దారల్లా కారిపోతుంది, ఎక్సెస్ వస్తుంటే కారిపోతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఎక్సెస్ లేకుండా దాన్ని ఇలాగ దానికి తుడిచి, అంటే పెయింట్ డబ్బా ఉంది కదా ఆ పెయింట్ డబ్బాకి తుడిచి వేయాల్సి వస్తుంది, లేకపోతే కారిపోతుంది. సో అందుకనేసి ఆయనకి ఇచ్చే ధైర్యం అయితే చేయలేదు. ఇది అయ్యేలోపు మీకు ఒక మంచి నర్సరీ చూపిస్తానండి. ఇంతకుముందు మేము డ్రిప్ కోసం వెళ్ళామని చెప్పాను కదండి, అక్కడికి ఒక ఆయన వచ్చారనమాట. ఆయన కూడా డ్రిప్ కోసమే వచ్చారు. ఆయన చెప్పారనమాట, నేను నర్సరీ పెంచుతాను, ఇలాగా మిరప నారు పెంచుతాను, ఒకసారి రండి అని చెప్తే సరే వచ్చే దారిలోనే కదా అనేసి ఈరోజు వెళ్ళామన్నమాట. అసలు ఎన్ని మొక్కలు పెంచుతున్నారోనండి, ఎంతమంది పనిచేస్తున్నారో అక్కడ. మీకు స్ట్రైట్గా గుడారాల్లా కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో పెంచుతారనమాట నారు కదా. సో ఇది వచ్చేసి కోకో పిట్ అండి. కోకో పిట్టు ఇక్కడ ట్రేస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రేస్లోని ఆ కన్నాల్లో పెడతారంట. పెట్టిన తర్వాత బాగా నొక్కుతారంట. నొక్కిన తర్వాత దాంట్లో విత్తనం పెడతారు. మళ్ళీ పూర్తిగా మళ్ళీ దాని మీద మళ్ళీ కోకో పిట్టు వేసి మళ్ళీ నొక్కి పెట్టి ఆ తర్వాత షేడెడ్లో పెడతారనమాట. ఓన్లీ కోకో పిట్లోనే పెంచుతారండి ఈ మిరప మొక్కల్ని, అంటే మిరప నారుని. సో కోకో పిట్లో పెంచుతున్నారు. ఇక్కడ చూసారా కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయండి, అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయన్నమాట. అన్నిటి దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరికి చాలాసేపు ఉండి చూద్దామనిపించింది, కానీ ఇంకా సందలాడిపోతుంది మళ్ళీ పొలంలో పని లేట్ అయిపోతుంది అనేసి గబగబా చూసేసి బయలుదేరాం. ఇక్కడ ఈ బెడ్లలా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా ఒక గ్రీన్ కలర్ పరుపు వేసినట్టే అనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తుంటే. అంటే అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి కదా, ఒక్క మచ్చ లేదు, ఒక్క చుక్క లేదండి దాని మీద. నారు కదా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా అప్పుడే వచ్చిన లేత ఆకులతోటి చాలా బల్లే ఉంది. మనం ఎలాగా ఇన్ని మొక్కలు పెంచలేం కదండి, సో చూసి ఆనందిద్దాము. నేను చూసేదే కాకుండా మీకు చూపిస్తే మీరు ఆనందిస్తారనేసి మీకు చూపిస్తున్నాను అనమాట. కాకపోతే మీకు క్లియర్గా కనిపించలేదు కదా, నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి నాకు చాలా ఆనందం అనిపించింది. మీకు వీడియోలో అంత దగ్గరగా వెళ్ళి ఈ ఒక్క బెడ్డే చూపించాను, మిగతావన్నీ కూడా మేము చూసి చాలా ఆనందపడ్డాం. సో ఇక్కడ చూసేసి ఇంకా గబగబా ఇంకా లేట్ అయిపోతుంది పొలానికి అని బయలుదేరాము. ఓకే, చీకటి పడిపోయిందండి, వేస్తూ వేస్తూ ఉన్నాను కానీ చీకటి పడిపోయింది. ఇంకా చీకట్లో పొలంలో ఉండడం అంత మంచిది కాదు, పురుగు పుట్ట ఉంటాయి అనేసి ఈయన హడావిడి పెడుతూనే ఉన్నారు. ఉషా ఇంక రేపొద్దాం, ఉషా ఇంక రేపొద్దాం అని చెప్తూనే ఉన్నారు. కానీ నాకు మాత్రం ఇంకా వెయ్యాలనిపిస్తూనే ఉంది, కానీ మధ్యలో ఎక్కడో అమ్మో చీకటి పడిపోతుంది కదా అని భయం వేస్తుంది. సో అందుకని ఇక్కడికి ఆపేసానండి, ఓన్లీ సగం మాత్రమే అయిందనమాట. తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, పప్పు తీసుకొచ్చానమాట. అత్తయ్య ఈ మధ్యన ఎక్కువ పప్పు చేయట్లేదు, ఎందుకంటే మావయ్య తినరు కదా అనేసి పప్పు చేయట్లేదు. అందుకనేసి సరే నేను ఎలాగ చేస్తాను కదా అత్తయ్య తింటారనేసి పప్పు తీసుకెళ్ళాను అనమాట. మావయ్య అత్తయ్య లేరా? పలాన్ నుంచి మావయ్య. పప్పు మావయ్య అన్నం తిన్నారా? అగో బయట ఉన్నారు, ఇంకా చీకటి పడుతుందని ఇంక వెళ్తున్నాం మావయ్య. అత్తయ్య ఏది ఇంకెళ్తున్నావు అత్తయ్య, చీకటి పడింది కదా. ఇందాక వెళ్ళి వచ్చింది అది, దానికి పెయింట్ వేయడానికి వెళ్ళాం. అక్కడ అత్తయ్య ఏమన్నారో మీకు అర్థమైందండి. వస్తూ అత్తయ్య అమ్మ పప్పుచారు ఉంది తీసుకెళ్తావా అన్నారు. అదేంటి అత్తయ్య మీరు చెయ్యరు కదా అంటేను, లేదమ్మా సచివాలయంలో పని వాళ్ళు వస్తే వాళ్ళ కోసం అన్నం వండాను, కూరలు చేశాను, సో పప్పుచారు ఎక్కువ ఉండిపోయింది తీసుకెళ్ళమ్మా అన్నారు. అత్తయ్య నేను కూడా పప్పుచారు తీసుకొచ్చాను అత్తయ్య మీకోసం అనేసి ఇంకా అత్తయ్యకే ఇచ్చేసి ఇంకింటికి బయలుదేరామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ చీకట్లో కూడా అంత హడావిడిలో కూడా ఏమండి ఒక్క ఫోటో తీయండి చీకట్లో భలే తెల్లగా భలే కనిపిస్తుంది అనేసి ఇక్కడ ఒక ఫోటో తీయించుకోవడానికి అక్కడ కూర్చున్నాను అన్నమాట. సో ఇంతేనండి వాళ్ళ వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.